మధ్యప్రదేశ్లోని రత్లాంలోని మహాలక్ష్మి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఏడాది పొడవునా ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ ఆలయం కుబేరుని నిధిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ అమ్మవారికి బంగారు వెండి ఆభరణాలను నైవేద్యంగా సమర్పిస్తారు. వాటిని ప్రసాదంగా పంచుతారు. దీపావళి సందర్భంగా ఈ ఆలయంలో దంతెరాస నుండి 5 రోజుల పాటు దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయాన్ని పూలతో కాకుండా భక్తులు సమర్పించే ఆభరణాలు డబ్బుతో అలంకరిస్తారు. ఈ ఆలయంలో దంతెరాస రోజున మహిళా భక్తులు కుబేరుడికి తమ మొక్కుబడులను చెల్లించుకుంటారు. అయితే ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు ఎవరూ తిరిగి ఖాళీ చేతులతో వెళ్లరు. భక్తులకు బంగారం, వెండి లేదా నగదు ఇలా ఏదో ఒక రూపంలో ప్రసాదమిస్తారు. దంతెరాస నుండి దీపావళి వరకు మహాలక్ష్మి అమ్మవారికి ఏమి సమర్పించినా అది రెట్టింపవుతుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు తమ శక్తి కొలది బంగారం, వెండి అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా చెయ్యటం వల్ల ఏడాది పొడవునా తమ కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయని విశ్వాసం. వారం రోజుల తర్వాత భక్తులు అమ్మవారికి సమర్పించిన బంగారం, వెండి తిరిగి అందజేస్తారు. ఇందుకోసం భక్తులు తమ గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.